అసెంబ్లీ రద్దు ముందస్తు పరిణామాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే సరికొత్త హామీలతో జనంలోకి వెళ్లేందుకు వ్యూహం రూపొందించింది. అసెంబ్లీ రద్దు అంశంపై ఆ పార్టీ స్పందన ఎలా ఉందో మా ప్రతినిధి కేఎస్ఆర్ గాంధీభవన్ నుంచి అందిస్తారు. కేఎస్ఆర్ సుమిత్ర, కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికల విషయంలో రెడీగా ఉన్నామని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తోంది. కేసీఆర్ ముందస్తు వెళ్తారా లేదనేటువంటి మొన్నటి వరకు కొంత డైలమాలు ఉన్నప్పటికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఆయన ముందస్తు వెళ్తున్నారు అనేటువంటి అంశం. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా అలర్ట్ అయింది. పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యి ముఖ్య నాయకులతో చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికలకు మనం ప్రజల్లోకి ముందుగానే మన తమ మేనిఫెస్టోను తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే పెద్ద ఎత్తున జనాకర్షక పథకాల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించున్నారు. తమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేడర్ కు పార్టీ నేతలు ఇప్పటికే ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఏఐసీసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ముగ్గురు రాష్ట్ర కార్యదర్శులు కానీ అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా కానీ వీళ్ళందరూ కూడా నిన్నటి సమావేశంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఈ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేయగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా సమావేశానికి రావాలని చెప్పి పీసీసీ నుంచి ఇప్పటికే అందరూ ముఖ్య నేతలకు సమాచారం అందింది. అత్యవసరంగా సమావేశమై అసెంబ్లీ రద్దు తర్వాత అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన ప్రధానంగా చర్చించున్నారు. ఎన్నికలకు ఎన్నికల శంకరావం ఏ రకంగా ఉండాలి, తమ ప్రచార సరళి ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశంలో పార్టీ నేతలతో ఉత్తమ్ కుమార్ ఇప్పటికే చర్చిస్తా ఉన్నారు. సోనియా గాంధీతో సభ ఏర్పాటు చేయాలనేటువంటి అంశాన్ని ఆయన ఇప్పటికే పార్టీ నాయకులకు చెప్పారు. సోనియా గాంధీ రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖతంగా ఉన్నారు. డేట్ కానీ ఎక్కడ సభ పెట్టాలనేటువంటి అంశంలో ఈ రోజు నాయకులతో చర్చించిన సందర్భంలో దాన్ని ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వీటిని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా లబ్ధి చేకూరుతుంది. కేసీఆర్ మీద జనంలో వ్యతిరేకత కూడుగట్టుకుని ఉంది. ఈ వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకోవాలంటే మన పథకాలు మనం ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా ప్రజల్లోకి విరివిగా వెళ్ళాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. దీనికోసం పార్టీ కేడర్ ను పార్టీ ఇప్పటికే సంసిద్ధత చేసి ఉంచున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కనుక మనం ఒకసారి చూస్తే కనుక బీపీఎల్ కింద ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నటువంటి హామీ పెద్ద ఎత్తున ఫలితాలు ఇస్తుంది. మహిళలు తమకు బ్రహ్మరథం పడతారనేటువంటి మాట ఉత్తమ్ చెప్తా ఉన్నారు. అలాగే కేసీఆర్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ పథకం ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఈ పథకాన్ని మనం విరివిగా ప్రజల్లోకి ఈ కేసీఆర్ ఫెయిల్యూర్స్ ని తీసుకెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం అనేటువంటి అంశం డబుల్ బెడ్రూమ్ విషయంలో తమం కూడా డబుల్ బెడ్రూమ్ కొనసాగిస్తాం అనే మాట నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అదనంగా గది నిర్మించుకోవడం కోసం మళ్ళీ 2 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి హామీ అనేటువంటిది పెద్ద ఎత్తున జనంలో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం విరివిగా ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యూహం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మించారు, ఇందిరమ్మ గృహాలు నిర్మించారు, వాళ్ళకి మరో గది అదనం కోసం మరో 2 లక్షలు ఇస్తారంటే దాన్ని పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుందనేటువంటి అంశం ఒకటైతే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేసీఆర్ ఫెయిల్యూర్ ఎత్తుతూ తాము ఏ రకంగా చేస్తామనేటువంటిది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు స్వీకరించి ఇళ్లు కట్టి ఇవ్వడం అని కాకుండా ఎవరు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటే వారికి 5 లక్షల రూపాయలు నేరుగా ఇస్తామనేటువంటి హామీ అనేది ప్రజలు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా వరకు కూడా వారి వారి సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి 5 లక్షల రూపాయలు ఇస్తే కనుక అది లబ్ధిదారులు చాలా ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది అనేటువంటి అంశం ఇంకొకటి. ఇక బీసీ మైనార్టీలకు సత్వాన్ని విషయంలో కేసీఆర్ ఫెయిలియర్ అనేటువంటి అంశాన్ని ఎత్తు చూపుతూనే బీసీలకు మైనార్టీలకు తమ అధికారంలోకి వస్తే సప్లాన్ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కేసీఆర్ ఇప్పటికి కూడా తాను ఇచ్చినటువంటి నిధుల్లో ఎక్కడ కూడా కేటాయించినటువంటి నిధుల్లో బడ్జెట్ లో చూపిస్తున్నారు కానీ ఖర్చు ఎక్కడ కూడా సరైన రీతిలో లేదు. బీసీలకు కేవలం ఓట్లుగా చూస్తున్నారు, వాళ్ళకు బర్రెలు గొర్రెలు అనేటువంటి పథకాలనే చేస్తున్నారు తప్ప వాళ్ళకి సాధికారిక దిశగా ఎక్కడ కూడా కేసీఆర్ అడుగులు వేయలేదు, ఆ దిశగా చిత్తశుద్ధితో ఆలోచించలేదు అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. ఇక దళితులకు కానీ గిరిజనులకు కానీ
విద్యుత్ విషయంలో 200 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ ఇస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. విద్యుత్ విషయంలో కేసీఆర్ 24 గంటల విద్యుత్ అనేటువంటిది ఇక్కడ కూడా తాను సాధించింది ఏమీ లేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక పునాది రాయి వేసినటువంటి ఏ విద్యుత్ ప్లాంట్ కూడా ఇప్పటివరకు కూడా ఒక యూనిట్ ఉత్పత్తి చేసినటువంటి దాఖలా లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి ప్రాజెక్టుల ద్వారానే ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి తప్ప దాని ద్వారానే 24 గంటల కరెంట్ ఇస్తున్నారు తప్ప కేసీఆర్ సాధించింది ఏమీ లేదు అనేటువంటి మాటని ప్రధానంగా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక గల్ఫ్ లో ఉండేటువంటి ఎన్ఆర్ఏల కోసం ప్రత్యేకంగా 500 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం అనేటువంటి అంశాన్ని కూడా బాగా ఫోకస్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు మహిళా సంఘాలకి పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమారుడి వరాలు ప్రకటించారు. ప్రతి మహిళా గ్రూప్ కూడా 100,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం అయితే వాళ్ళ గ్రూప్ లకి 10 లక్షల రొట్టె లేని రుణాలు ఇవ్వడం అనేటువంటిది మహిళల్లో ఒక పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లాలనేటువంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సుమిత్ర, రైట్ కే సార్. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. పొత్తుల అంశాలపై దృష్టి సారించారు. టీటీడీపీ వ్యూహంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అందిస్తారు. చిన్నారెడ్డి, మరి టీటీడీపీ నేతల వ్యూహం ఎలా ఉండబోతోంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? సుమిత్ర, ముందస్తు ఎన్నికల నగర కొన్నికోసేపట్లో మొదలుందని వార్తల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ కూడా అలర్ట్ అయింది. తెలంగాణ టీడీపీలో తాను ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉన్నామని చెప్పి తెలంగాణ టీడీపీ నేతలు నమ్ముతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా గ్రామస్థాయి నుంచి తెప్పించుకున్నామని టీడీపీ నేతలు చెప్తున్నారు. నిన్న ముఖ్య నేతల సమావేశం జరిగింది తెలంగాణ టీడీపీ ట్రస్ట్ భవన్లో. ట్రస్ట్ భవన్లో ముఖ్య నేతలు అందరూ తమకు సంబంధించిన నియోజకవర్గాల వారిగా తీసుకున్న డాటాను పూర్తిగా అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష పార్టీ అధ్యక్షునికి ఇవ్వడం జరిగింది. ఎల్రమణ కూడా దృష్టి సారించి దాదాపు గంట నుంచి 2 గంటల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించిన వెళ్దామన్న ముఖ్య నేతలతో పూర్తి సమాచారం సేకరించింది. అయితే ఈరోజు ఈ నెల 8వ తారీఖున చంద్రబాబు తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఆయనకు పూర్తి వివరాలతో కూడిన రిపోర్టు ఆయనకి ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఏ విధంగా ఆ విధంగా వెళ్ళి ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో టీడీపీ నేతలు తెలంగాణ టీడీపీ నేతలు ఉన్నారు. అయితే నిన్న తీసుకున్న సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఖచ్చితంగా తాము బలంగానే ఉన్నాము, పొత్తులు అవసరం లేకుండానే పోటీకి వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా నేతకు చెప్పి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యంగా 30 నియోజకవర్గాల్లో తాము బలంగా ఉన్నాం, ఖచ్చితంగా పోటీ చేస్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా చంద్రబాబుకు వాళ్ళ ఒక రిపోర్ట్ ద్వారా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. అయితే తెలంగాణలో తాము పట్టి ఇప్పటికీ కోల్పోలేదు. గ్రౌండ్ లెవెల్లో టీఆర్ఎస్ కంటే ఎక్కువ బలం మనకి ఉంది కాబట్టి అందరూ మన వైపు చూస్తున్నట్టు టీఆర్ఎస్ తో పాటు ఇటు తెలంగాణ జనసేన కానీ కాంగ్రెస్ కానీ మహాకూటమి ఏర్పాటు కూడా టీడీపీ ఒక బలమైన పార్టీగా అందరూ తెలంగాణలో చూస్తున్న నేపథ్యంలో ఇది విషయాన్ని మనం వాడుకోవాలి. తర్వాత ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని అత్యధిక సీట్లు సంపాదించుకోవాలి లేదంటే సొంతంగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది దానిపైన కూడా తెలంగాణ టీడీపీ నేత ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎంపీ స్థానాల్లో కూడా తమ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎంపీకి సొంతంగానే పోటీ చేసే విధంగా ముఖ్య నేత నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. అయితే మొత్తానికి చంద్రబాబు 8వ తారీఖు ప్రధానంగా పోలిట్ బ్యూరో సమావేశంతో పాటు సర్వసభ సమావేశం కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఆ సర్వసభ సమావేశంలో వారికి కార్యకర్తలు కానీ నేతలు కానీ దిశానిర్దేశం చేసి ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని దానిపైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అన్ని పార్టీలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్న నేపథ్యం, అటు కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీతో పొత్తుకు సై అంటున్న నేపథ్యంలో కాంగ్రెస్తో వెళ్తే ఎలా ఉంటుంది, సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి, తర్వాత పార్టీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే రిపోర్ట్స్ తయారు చేస్తున్న పరిస్థితి. అటు టీడీపీ దీని క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతుంది, తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎన్నికల్లో తాము బలమైన పార్టీగా నిరూపించుకోవాలని కూడా టీడీపీ తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్న పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు నాయుడు దీనిపైన తెలంగాణ టీడీపీ నేతలు ఇచ్చే రిపోర్ట్ పైన ఏ విధంగా స్పందిస్తారు, తర్వాత ఆయనకు ఏ విధమైన నమ్మకం కలుగుతుందో దానిపైన భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. పొత్తులపైన మాత్రం ఇప్పటికీ ఏం మాట్లాడుకోలేము, తర్వాత పొత్తులపైన ఇప్పుడు మేము స్పష్టత ఏమి ఇవ్వలేమని చెప్పి తెలంగాణ టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజులు 8వ తారీఖు తర్వాత టీడీపీ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తాము బలం నిరూపించుకుంటాము, టీడీపీ ఇక లేదు తెలంగాణలో అన్న మాటకు ప్రజల నుంచి ఖచ్చితంగా ఓట్ల ద్వారా సమాధానం చెప్తాను కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.